నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సుబ్బయ్య. సుబ్బయ్య ఎక్కడ మీది? ఎక్కడ? ఈ ఊరు ఆవలమంద కుర్చేడు మండలం. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను పుట్టింది ఇక్కడే. లేదు ఇక్కడ పుట్టింది పెరిగింది అన్నీ ఇక్కడే. మరి అన్నాళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు మీ ఊరిని. ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంత పాపులర్ అయింది? అభివృద్ధి బాగానే జరిగింది. మాకు 10 సంవత్సరాలు లేదు, ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యే లేడు ఇక్కడ. 10 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ లేదు మాకు. ఈ నాలుగున్నర ఏళ్లలో సిమెంట్ రోడ్లు కానీ జలసిరి బోర్లు కానీ అన్నీ బాగా డెవలప్మెంట్ అయినాయి. ఇక్కడ అన్నీ బాగా డెవలప్మెంట్ అయినాయి. కొందరేమో కొత్త వారికి అవకాశం ఇద్దామని అంటున్నారు. మరి కొత్త వారికి ఇచ్చేదా ఈయనకేస్తారా? మళ్ళీ కుంటుపడిపోద్ది రాష్ట్రము. మళ్ళీ సీఎంఏ రావాలి. ఇక్కడ మంత్రి సిద్ధరామరావు ఎమ్మెల్యే బాగా చేసాడు మంత్రి. మరి ఎమ్మెల్యే మంత్రులు ఎన్నో గ్రామాలు చూసుకోవాలా, డెవలప్మెంట్ ప్రకారం ఆయన ఎంతవరకు చేశారండి? మా నియోజకవర్గం బాగా చేసాడు, దర్శి నియోజకవర్గం. మొత్తం ఎంత శాతం వరకు ఆయన మార్గచ్చు, ఎంత శాతం దగ్గర గెలవచ్చు ఈసారి? ఈసారి ఒక 20 మెజార్టీతో గెలవాలి. మళ్ళీ ఆయన చేసిన పనులు అందరికి అందుతున్నాయా లేదంటే అక్కడ లోటుపాట్లు కనిపిస్తున్నాయి? అందరికి అందుతున్నాయి పథకాలు, బాగానే చేస్తుంటారు. నెగిటివే లేదంటారా? ఏం లేదు. మరి జనసేన ప్రభావం ఉంటుంది అంటున్నారు? జనసేన ప్రభావం ఉండకపోవచ్చు. వాళ్ళు నాయకులు తెలుసుకుంటారు అంత లెక్కలు. ఇక్కడ నాయకులకు రెడ్డి గారికి ఊర్లలో వాళ్ళిద్దరికి పోటీ ప్రతి ఒక్క ఊర్లో. మరి మీ మాట అంటే వైసీపీ టీడీపీ కదా మీరు అనేది? మరి వైసీపీ టీడీపీ మీదే వైసీపీ కూడా గట్టిగా పోటీ అంటున్నారు కదా, దానికి పోటీ ఉన్నా కానీ అభివృద్ధిని చూసి ఓటు వేస్తారు. మొన్న అక్కడ కేసీఆర్కి అట్లా వేసిండ్రు పనులు బట్టి. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఓట్లు పడతాయి గ్యారంటీగా. మళ్ళీ అధికారం లేదు, చంద్రబాబు నాయుడు వస్తాడు. కేసీఆర్ గురించి మాట్లాడారు కదా ఒక మాట, కేసీఆర్ గారు ఇక్కడ ఏపీలో పోటీ అంటున్నారు, మరి నిజమంటారా? చంద్రబాబు నాయుడు పోయి అక్కడ ఏం చేయగలిగిండు? రేపు ఆయన నేను ఇక్కడికి వచ్చి ఏమి చేయలేడు. ఆయన వల్ల ప్రాబ్లం ఏముందో ఆయన వస్తే ఇంకా పెరగటమే. ఇక్కడ ఆయన ఇక్కడికి ఏదైనా వచ్చిందనుకో ఇంకా ఓట్లు పెరగటమే, కానీ తగ్గేది ఏముందో ఏముండదు. కేసీఆర్ గారు ఇక్కడ ఒక పార్టీకి వైసీపీకి కానీ జనసేనకి కానీ సపోర్ట్ ఇవ్వచ్చు అంటున్నారు, దేనికి ఇస్తారు? వాళ్ళు వైసీపీకి సపోర్ట్ వస్తే వైసీపీకి ఏమంటారు? జనాలు ఏమంత తిక్కలోళ్ళు కాదు, పని చేసిన వాళ్ళకి ఓటు. బాగా అభివృద్ధి జరిగింది మాకు టీడీపీ ప్రభుత్వంలోనే. టీడీపీదే మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. బీజేపీ రైతులు నష్టపోయినారు. బీజేపీ రావాలి, కాంగ్రెస్ రావాలి. ఫ్రంట్ కూడా ఉంది కదా, అదే దాని మీద లేదా చుట్టి ఆడ వస్తుంది లే, కానీ కాంగ్రెసే రావాలి. నమస్కారం పెద్దయన. మీ పేరు? వెంకటేశ్వర్. ఎక్కడ మీది? ఇక్కడ ఆవులమంద. ఆవులమందేనా? ఆవులమంద గ్రామంలో ఈ గ్రామం మొత్తం ఎంతవరకు జరిగింది అంటారు అభివృద్ధి? ఈ పంచాయతీకి సంబంధించిన గ్రామాలలోనైనా సరే అభివృద్ధి అనేది ఉందా లేదా? ఉంది. ఉందా? బాగానే జరిగాయా? ఏమేమి జరిగాయి అంటారు? ఏమేమి చేసి పెట్టింది ఇప్పుడు గవర్నమెంట్? రోడ్లు, చెక్ డ్యాములు, జీపులు లాంటి పొలాలకు సంబంధించిన ఇస్తున్నదా? రైతులు రుణమాఫీలు జరుగుతున్నాయా? రుణమాఫీలు అంటే సెకండ్ క్వార్టర్ రాలేదు కదా. జరుగుతుందా మరి ఎలక్షన్ ముందే? జరుగుద్ది నమ్మకమో ఉంది మరి. అది లేకపోతే ఆయన మళ్ళీ ఓట్లకి వస్తాడా? అదే పూర్తి చేస్తాడా? చేస్తాడు. ఎమ్మెల్యేలు అయినా సరే మంత్రులు వారి పనితీరు ఎలా ఉంది? అందుబాటులో ఉంటున్నాడు రాఘవరావు గారు. అందుబాటులో ఉండే మనిషే కాదు అసలు. ఈ సమస్య అంటే పరిష్కారం చూపుతారా లేదా? వస్తూ ఉంటారా? ఎప్పుడన్నా వస్తుంటాడు మంత్రి అంటే. ఎప్పుడు ఎందుకు వస్తుంటాడు? నాయకులతోటి జరుపుతుంటాడు. అంటే ఒక ఇది ఒక ఊరనే కాదు, ఎన్నో చూసుకోవాలి. ఎమ్మెల్యే అంటేనే ఊర్లో, ఇంకా మంత్రి కదా. మంత్రి కదా, ఎన్నో చూసుకోవాలి కదా. మనుషులనే వస్తూ ఉంటారా? వస్తుంటారు. వస్తూ ఉంటారు. ఈ సమస్య అనగానే అంటే దాని పరిష్కారం ఏదో మార్గం చూపిస్తారా? చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, ఈయన కాసి ప్రజలు ఉన్నారంటారా? ప్రజలు కొత్త వారిని ఎంచుకునేది ఉందంట. అది అంతా ప్రజల నైక్యతను బట్టి ఉంటుంది. మనము చేసేది ఉంటుంది. ఈయనకు కూడా లేకపోతే అది పార్టీ అంటే ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ ఉంటారు. విన్న దాని ప్రకారం ఇక్కడ మీరు వినే ఉంటారు కదా, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మీ ఇరుగు పొరుగు వారు మాట్లాడుకున్న దాన్ని బట్టి మరి అవకాశాలు ఎక్కువగా ఎవరుకున్నాయంటారు? అది మనం చెప్పలేము. జనసేన కూడా, జనసేన తెలుసు మంత్రి చేసినోడు. ఇంకా మరి ఈయన మీద ఎరస్తి ఉండి ఎవరన్నా అట్లా ఉండొచ్చు. ఈయన కూడా పనులు బాగానే చేశాడు, బాగానే అందుబాటులో ఉన్నాడు. ఇంకోసారి చూడొచ్చు అయితే? చూడొచ్చు. మరి జనసేన ప్రభావం ఉంటుంది అంటున్నారు? జనసేన అంటే ఈయన పవన్ కళ్యాణ్, ఆయనకి ఇక్కడ ఓటు కూడా పడదు అసలు. ఇక్కడే లేదా అసలు? అక్కడే లేదంటారు? ఇక్కడ ఏమో కానీ ఇక్కడ లేదు. సరే, ఒకవేళ ఎక్కడ ఉండొచ్చు అంటున్నారు కదా, నష్టం ఉంటుందా ఏ పార్టీకైనా? ఎంతో కొంత నష్టం లేకపోతే ఉంటుంది నష్టం. అది టీడీపీకే ఉండొచ్చు 190%. కాస్త
మరి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు ఉన్నారు బరిలోని, ఆయన గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయా అసలు లేవంటారా? మనం ఎడ చెబుతామండి, వాళ్ళు గెలుపు అవకాశాలు ఏడుంటాయి లే చంద్రబాబు, ఆయన్ని చూద్దాం ముఖ్యమంత్రిగానే వాళ్ళు ఉన్నారు కదా అందుకని ఉంటారు. ఎందుకుండ్రు ప్రజలు మొత్తం అయితే ఇంకా అసలు పార్టీ లేకుంటే ఇంకేముంటుంది, ఉంటారు లేరని అంటాం కాదు, ఉంటారు కానీ గెలుపు అనేది చెప్పలేము మనం. మొత్తంగా ఇప్పుడు మనం ఇక్కడైతే మనకు బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు, మన భావితరాలకైనా సరే బాగుపడతాయి జీవితాలు అనే విధంగా ఎవరైతే ఉండాలి? చంద్రబాబు నాయుడు. కేంద్రంలో ఏది రావాలంటారు? కేంద్రంలో ఈయన అదే పేరు రాహుల్ గాంధీ. కాంగ్రెస్? ఏ కాంగ్రెస్ అన్నారు, బీజేపీ వద్ద? బీజేపీ రాలేదు లే తేప. ఆయన ఏంటంటే మంచోడు బాగా చేస్తున్నాడుగా ముక్కుసూటిగా, కొత్త ఎన్నుకుంటారుగా జనం.